లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సరికొత్త సిప్ అనగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్రమానుగత పెట్టుబడి విధానం ప్రవేశపెట్టబడింది. ఇక మీదట రోజుకు 100 రూపాయల సిప్ తో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇక డైలీ సిప్ కింద కనీసం 60 ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఎల్ఐసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇప్పుడు డైలీ, మంత్లీ, క్వార్టర్లీ సిప్లకు సంబంధించి కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని ఇన్స్టాల్మెంట్లు సిప్ చేయాలి వంటి వాటి గురించి విధి విధానాలు ప్రకటించింది. ఇప్పుడు ఎల్ఐసి కొత్త సిప్ విధానం, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవ ఫండ్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, యుఎల్ఐపి మినహాయించి మిగతా అన్ని స్కీమ్స్ కు వర్తిస్తుందని తెలిపింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే రోజువారీగా, నెలవారీగా చిన్న మొత్తాల్లో డబ్బులు ఆదా చేసే కూరగాయల వ్యాపారులు, చిన్న చిన్న పెట్టుబడిదారులు, రోజువారీ కూలీలు, ఇలా వీరిలో కూడా పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు 100 రూపాయల సిప్ తెచ్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్లలో రోజువారీగా కనీసం 100 రూపాయల సిప్ తో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ఇక నెలవారీగా సిప్ అయితే కనీసం 200 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఇక్కడ కనీసం 30 ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సి ఉంటుంది. ఇక క్వార్టర్లీ సిప్ అంటే 3 నెలలకు ఒకసారి కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. ఇక్కడ కనీసం 6 ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. డైలీ సిప్ అనేది నెలలో అన్ని బిజినెస్ డేస్ లో ప్రారంభించవచ్చు. అదే మంత్లీ, క్వార్టర్లీ సిప్స్ అయితే ప్రతి నెలలో 1 నుంచి 28 తేదీల మధ్య చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందట సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పురి కనీసం 250 రూపాయలు సిప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మైక్రో సిప్ తీసుకురావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎల్ఐసి అంతకంటే తక్కువతో లాంచ్ చేయడం విశేషం. ఇదే సమయంలో ఎల్ఐసి ఎంఎఫ్ ఇప్పటికే డైలీ సిప్ ప్లాన్ ను లాంచ్ చేసింది కూడా. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లిక్విడ్ ఫండ్ లో ఈ కనీస మొత్తం సిప్ తో 16 అక్టోబర్ నుంచే పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది. 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు అనేది కనీస పెట్టుబడి కాగా గరిష్టంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ తో మంచి రిటర్న్స్ దీర్ఘకాలంలో అందుకోవచ్చు.